గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతోందని శాస్త్రవేత్తలు ఎంతో కాలంగా హెచ్చరిస్తున్నారు మనుషుల చర్యల వల్ల వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు భారీగా పెరిగాయి ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి ధృవాల్లో మంచు కరుగుతోంది ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి సాధారణంగా భూమి సగటు ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీ సెంటిగ్రేడ్లు గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా తక్కువగా కూడా ఉంది ఈ ఉష్ణోగ్రతలో మార్పులు సహజంగానే చోటు చేసుకుంటాయి మనం చేసే పొరపాట్ల కారణంగా మునుబడి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతుంది దీనికి తోడు సూర్యుడు నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోతుంది భూమిపై నుంచి పరావర్తనం చెంది చేరేలా చేస్తున్నాయి ఫలితంగా వాతావరణం వేడెక్కుతున్నాయి ఎఫెక్ట్ లేకపోతే భూమి ఇంకో థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్స్ చల్లగా ఉండేది జీవం కష్టం కష్టమయ్యేది అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు పరిశ్రమలు వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయి దీన్నే మనం గ్లోబల్ వార్మింగ్ లేదా భూమి వేడెక్కడం అంటున్నా దీనికి పరిష్కారంగా ఇప్పుడు కొన్ని దేశాల్లో కొత్త ప్రయోగాలు మొదలు పెట్టారు విమానాల ద్వారా క్రమ పద్ధతిలో ఆకాశంలోకి ఏరోసోల్ పార్టికల్స్ అంటే రసాయన కణాలను వెదజల్లడం ద్వారా సూర్యకిరణాలను అంతరిక్షానికే మళ్లించడం ద్వారా సూర్యతాపాన్ని తగ్గించాలని చూస్తున్నారు ఈ ప్రయోగాలపై సైంటిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భూమి ఉపరితలాన్ని చెల్లపరచడానికి గ్లోబల్ హీటింగ్ ప్రభావాన్ని తగ్గించడానికి రూపొందించిన ప్లానిటరీ స్కేల్ ఇంజనీరింగ్ పథకాలు ప్రమాదకరంగా పరిణమిస్తాయని అంటున్నారు Please look. గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కొనేందుకు వాతావరణాన్ని సరిచేసేలా జియో ఇంజనీరింగ్ పద్దతిని ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని దేశాలు స్ట్రాటోస్పియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్ విధానంలో విమానాల ద్వారా సూర్యకిరణాలను అడ్డుకునే కణాలను వెదజల్లుతారు అలా ఓ ఆరు నెలల పాటు అవి అక్కడే ఉండిపోయి సూర్యతాపాన్ని తగ్గిస్తాయి కానీ అలా సూర్యకాంతిని డిమ్మింగ్ చేయడం వల్ల విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది కరువు పరిస్థితులు ఏర్పడొచ్చు వ్యాధులు ప్రబల అవకాశం కూడా ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు అందుకే వాటిని ఆయా దేశాల ప్రభుత్వాలు నిరోధించారని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు వాతావరణంలోకి బిలియన్ల కొద్ది సల్ఫర్ కణాలను ఇంజెక్ట్ చేసి సోలార్ రేడియేషన్ ప్రక్రియను తగ్గించే ప్రయోగాలపై చర్చ జరగాలని కోరుతున్నారు సోలార్ రేడియేషన్ ద్వారా సూర్య కిరణాలు వెనక్కి తిప్పికొట్టే ప్రక్రియ ద్వారా ప్రయోజనాలు ఉండవని వారు చెప్తున్నారు ఈ మేరకు అరవై మంది శాస్త్రవేత్తలతో ఏర్పడిన కన్సార్టియం ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది సోలార్ జియో ఇంజనీరింగ్ విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు తమ లేఖలో తెలిపారు సోలార్ జియో ఇంజనీరింగ్ పథకాలను నిరోధించడం కోసం రాజకీయంగా చర్యలు ప్రారంభించారని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు శాస్త్రవేత్తలు మధ్య స్థాయి కంటే ప్రస్తుతం ఒక డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో తీవ్రమైన వడగాల్పులు కరువులు తీవ్రస్థాయి తుఫాన్లు సంభవిస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు ఉష్ణోగ్రతలను పంతొమ్మిది శతాబ్దపు మధ్య స్థాయికి అంటే ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో ఒకటి పాయింట్ ఐదు సెల్సియస్ తగ్గించేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికే కట్టుబడ్డాయి అయితే దీన్ని అమలు చేయడంలో ప్రపంచ దేశాలు విఫలమవుతున్నాయని అమెరికా గ్లోబల్ వార్మింగ్ కు కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో ప్రపంచ దేశాలు ఘోరంగా వైఫల్యం చెందాయి దీంతో కొన్ని దేశాల్లో ప్రత్యామ్నాయంగా సోలార్ జియో ఇంజనీరింగ్ పద్ధతిలో గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి వాతావరణంలోకి పెద్ద మొత్తంలో ప్రతిబింబం కణాలను ఇంజెక్ట్ చేయటం వల్ల సూర్యతాపం తగ్గిపోయి గ్రహం చెల్లబడుతుందన్న వాదన చాలా కాలంగా వినిపిస్తోంది అయితే ఈ పనిని ప్రకృతి కొన్నిసార్లు అదే చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫిలిప్పీన్స్లోని మౌంట్ పినాటోబో విస్ఫోటనం నుంచి వెలువడిన శిథిలాలు భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రతను ఒక సంవత్సరానికి పైగా తగ్గించాయి అయితే దీనివల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువని శాస్త్రవేత్తలు తమ బహిరంగ లేఖలో వెల్లడించారు సూర్యుని రేడియేటివ్ శక్తిని కృత్రిమంగా మసిక బారేటట్లు చేయటం వల్ల దక్షిణాసియా పశ్చిమాఫ్రికాలో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది దీంతో వర్షాలు సరైన సమయంలో పడకుండా అకాల వర్షాలు మెరుపు వరదలు సంభవిస్తాయి ఇతర ప్రాంతాల్లో తీవ్రమైన కరువులు సంభవించే అవకాశం ఉన్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి ఆకాశంలో ఓ ఎత్తు వరకు ఉండే స్ప్రాటోస్పియర్ ప్రాంతంలో విమానాల సాయంతో సల్ఫేట్ ను ఇంజెక్ట్ చేయటంతో ఆఫ్రికా ఆసియా వేసవి రుతుపవనాలను బలహీనపరుస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి ఇది కాస్త అమెజాన్ లో తీవ్రమైన ఎండలకు కారణం అవుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇటీవల తన సైంటిఫిక్ అసెస్మెంట్ ద్వారా తెలిపింది అయితే సోలార్ రేడియేషన్ ప్రక్రియ ద్వారా ఇతర ప్రాంతాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని మరో అధ్యయనం చెప్తుంది సోలార్ రేడియేషన్ తో దక్షిణాఫ్రికాలో కరువు ప్రమాదాన్ని తీవ్రంగా తగ్గించగలదని ఆ అధ్యయనం నిర్ధారించింది ఏదేమైనా పరస్పర విరుద్ధంగా ఉన్న ఫలితాల కారణంగా అసలు ఆ ప్రయోగాలు చేయనే కూడదని వారు ఘంటాపదంగా చెబుతున్నారు నిజానికి కొన్ని దేశాల్లో విపరీతంగా శిలాజ ఇంధనాలను మన్నించడం వల్లే అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ పీల్చుకునే అడవులను నరికి కాల్చేయడం కార్బన్ వెలువడుతోంది గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతోంది పదిహేడు వందల యాభైలో పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటితో పోలిస్తే కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు ముప్పై శాతం పెరిగాయని రికార్డులు చెబుతున్నాయి గత ఎనిమిది లక్షల ఏళ్లలో వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడూ లేదు మనుషుల చర్యల వల్ల మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ లాంటి ఇతర గ్రీన్ హౌస్ వాయువులు కూడా వెలువడుతున్నాయి ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్పుకోవాలి సూర్యుడి కిరణ నేలను తాకి వేడి పుట్టిస్తాయి నేల వేడెక్కడం వల్ల లాంగ్ వేవ్ లెంత్ కిరణాలను అంటే ఇంట్రారెడ్ కిరణాలు విడుదలవుతాయి ఈ కిరణాల్లో శక్తిని కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు సిరువుగా గ్రహించి మన వాతావరణాన్ని వేడిగా ఉంచుతాయి దీనే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం అందుకనే మన భూమి ఉపరితలం మీద గాలి కింద వేడిగా ఉండి పైకి వెళ్లేటప్పుడు చల్లగా ఉంటుంది అంతరిక్షంలో ఈ కిరణాల శక్తిని గ్రహించటానికి వాయువులు ఉండవు కాబట్టి అక్కడ వేడి అసలే ఉండదు మీకు తెలుసా అంతరిక్షంలో ఉష్ణోగ్రత సుమారు రెండు వందల డెబ్బై మూడు డిగ్రీలుగా ఉంటుంది అందువల్లే భూమి వేడిగా అంతరిక్షం చల్లగా ఉంటుంది పారిశ్రామిక విప్లవం కన్నా ముందు నాళ్లతో పోల్చితే ప్రపంచం సగటు ఉష్ణోగ్రత ఇప్పుడు ఒక సెంటీగ్రేడ్ పెరిగినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ అంటోంది అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు గత ఇరవై రెండేళ్లలోనే నమోదయ్యాయి ఈ కారణంగానే ధృవ ప్రాంతాల్లో గ్లేసియర్లు కరిగిపోవడంతో రెండు వేల ఐదు పదిహేను మధ్య సగటు సముద్ర మట్టం మూడు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు పెరిగింది ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా నీరు వ్యాకోచించి ఇలా జరిగింది దీంతో పంటలు జంతువులపైన వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తోంది మొక్కల్లో పూలు పూసే పండ్లు కాసే సమయాలు ముందుకు జరుగుతున్నాయి జంతువులు వలస వెళ్తున్నాయి భూ ఉపరితల ఉష్ణోగ్రత పద్దెనిమిది వందల యాభైతో పోల్చితే ఇరవై ఒకటవ శతాబ్దం నాటికి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్లు పెరగచ్చు చాలా వరకు అంచనాలు ఇదే సూచిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులే ఇకపైన కొనసాగితే పెరుగుదల మూడు నుంచి ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్లు కూడా ఉండొచ్చని డబ్ల్యూఎంఓ అంటోంది ఉష్ణోగ్రతలో రెండు డిగ్రీ సెంటీగ్రేడ్ల పెరుగుదల ప్రమాదకర పరిస్థితులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు ఉష్ణోగ్రత పెరుగుదలను ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్లకు కట్టడి చేసుకోగలిగితే క్షేమంగానే ఉండొచ్చని ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు నాయకులు అంటున్నారు కానీ ఆ ఒప్పందాన్ని పాటించడం విషయంలో మాత్రం చిత్తశుద్ది కనిపించడం లేదు సో చూసారుగా ఇది వాళ్ళతో మరిన్ని అంశాలతో మరింత కలుసుకుందాం థ్యాంక్ యూ చూస్తూనే న్యూస్ మీతోనే